ఏమో చూస్తాను అంటున్నా, నువ్వు ఆడికి పోయి లేపి చూపిరా. ఫ్యామిలీలు పెట్టిన ఆడొకటి ఇంత చక్కగా పోవడం. ఇక అది ట్యాబ్లు వదిలిపెట్టినాడు అక్కడ, ఎంత పోసేది ఎట్ట అర్థమవుతుంది? రెండించులు అయితే పర్ఫెక్ట్గా పోతుందిగా, పోయింది. ఇది ఎట్లా మారుతుంది? మిరప తోటకు నీళ్ళే ఇంకా పొలం కంటే ఎక్కువ అవసరం. అదే అదే ముచ్చట నీళ్ళు ఏం బాగా వస్తుంది. అది ఈ ట్యాపులు తిప్పినాడు సార్ మొత్తం. అందరూ వాడుకొని వదిలేసాడు తప్ప నేను పోయిన సంవత్సరం నుంచి నేను ఒక్కరిని ఇచ్చిన డబ్బులు ఈయనకు. మాకు ఒక్క రూపాయి వీళ్ళే బాబా అని చెప్తున్నా. అట్లాంటి వాళ్ళకి ఏమవసరం? ఇవన్నీ రేగు చెట్లు అన్నీ ఉంటే రేగు పెట్టి తీగిచ్చి కేట చేసి పట్టేస్తున్నాను. మొత్తం 10 ఎకరాల భూమి, 1500 ఫీట్లు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఎకరం 90 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు ఫామ్ ల్యాండ్స్కు, డిటీసిపి అప్రూవ్ లేబర్స్కు చాలా అనువైనది. చుట్టుపక్కల ఒక 10-15 పెద్ద విలేజ్లు మండలం ఉంటుంది. వెంచర్కు ఎక్సలెంట్ బిట్. ఓ ఇది పెద్ద రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, మెయిన్ జంక్షన్ దగ్గర ఉంటుంది మరో స్టేజ్. ఇవి ఆటో కానీ మొదలు పెడితే అక్కడ బైక్ దాకా హైవే ఫేసింగ్ ఉంటుంది.